ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన అవకాశం అండి కేవలం చిన్న వయసులోనే అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఈ యొక్క వయసులోనే గెజిటెడ్ ఆఫీసర్ హోదా పొందే ఒక గొప్ప అవకాశం అండి మిస్ చేయద్దు అస్సలు చాలా చిన్న వయసు మనం అనుకుంటూ ఉంటాం కదా ఏదైనా జాబ్కి అప్లై చేయాలంటే గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించాలి గ్రీనింగ్తో సైన్ చేసేవాళ్ళు అని చెప్పేసి సో అదేదో మనమే అవ్వచ్చండి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటే మాత్రం ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో ఇక్కడ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు బీటెక్ చదివి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ వీడియో చూడండి అలాగే మీకు తెలిసిన అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయండి ఇది గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ హోదా అయితే ఒక విషయం అండి ఓన్లీ మగవాళ్ళకు మాత్రమే అవకాశాన్ని ఇస్తున్నారన్నమాట ఆడవాళ్ళకైతే ఛాన్స్ లేదు ఈ నోటిఫికేషన్లో సో మగవాళ్ళకు మాత్రమే ఓకేనా సో ఇక్కడ జనరల్ డ్యూటీ అని చెప్పేసి మనకు నలభై ఉద్యోగాలు అలాగే టెక్నికల్ విభాగంలో ఒక పది ఉద్యోగాలు మొత్తంగా యాభై ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది ఓకేనా సో దీనికి శాలరీస్ కానీ ఆ బెనిఫిట్స్ కానీ చూసుకుంటే వేరే లెవెల్ అండి యాభై ఆరు వేల ఒక్క వంద రూపాయలు మనకు బేసిక్ పే ఉంటుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు నెలకు మనము లక్ష రూపాయల దాకా శాలరీ డ్రా చేయొచ్చు అనమాట అంతేనా ఇంకా బెనిఫిట్స్ హౌస్ రెంట్ అలవెన్స్ వాళ్ళే ఉంటుంది అంటే అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది మెడికల్ అలవెన్స్లు అబ్బా అబ్బాబ్బా చెప్పుకుంటూ పోతే మాత్రం అస్సలు ఇంకా మనం అయితే ఆశ్చర్యపోవాల్సిందే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు చూడండి మీరు జూలై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి జూన్ ముప్పై రెండు వేల ఒకటి మధ్యలో పుట్టిన వాళ్ళే ఉండాలి అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో మీ వయసు ఉండాలి మగవాళ్ళు మాత్రమే మీరు అరవై పర్సెంట్ మార్క్స్తో డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ఏదైనా పర్లేదు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ సో చూడండి మీకు డిగ్రీ నాలుగు సంవత్సరాలు ఉంటుంది కదా సారీ మూడేళ్ళు ఉంటుంది కదండి సో ఈ మూడేళ్ళు మీరు సిక్స్టీ పర్సెంట్తోనే పాస్ అయ్యి ఉండాలి ఫైనల్గా సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఎవ్రీ ఇయర్ కూడా సిక్స్టీ పర్సెంట్ పాస్ అవుతూ వస్తూ ఉండాలి ఇంకో విషయం ఏంటి అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివి ఉండాలి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనేది మీరు చదివి ఉండాలన్నమాట అక్కడ కూడా అరవై శాతం మార్కులకు తగ్గకూడదు అనమాట సో ఇది జనరల్ డ్యూటీ విభాగంలో ఉండ క్వాలిఫికేషన్స్ ఏజ్ ఇక టెక్నికల్ ఇది ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళకు సేమ్ ఏజ్ అండి అంటే జూలై ఒకటి పంతొమ్మిది తొంభై ఏడు నుంచి జూన్ ముప్పై రెండు వేల ఒకటి మధ్యలో పుట్టిన వాళ్ళ ఉండాలి మగవాళ్ళు మాత్రమే ఇంజనీరింగ్ అనేది అరవై శాతం మార్కులతో మీరు పాస్ అయ్యి ఉండాలి ఓకేనా సో ఈ అరవై శాతం మార్కులతో ఏ ఏ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే నావల్ ఆర్కిటెక్చర్ మెకానికల్ లేదా మెరైన్ లేదా ఆటోమేటివ్ లేదా మెక్ట్రానిక్స్ లేదా ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ లేదా మెటలర్జీ కానీ డిజైన్ కానీ ఏరోనాటికల్ కానీ ఏరోస్పేస్ కానీ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయ్యి ఉండాలి ఇంకా ఎలక్ట్రికల్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా పవర్ ఇంజనీరింగ్ ఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ సో వీటిలో ఏ బ్రాంచ్ ఉన్నా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే మీ సెమిస్టర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అరవై శాతం తగ్గకుండా మీరు పాస్ అయ్యి ఉండాలి ఇంటర్మీడియట్ సో మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఎంపీసీ చదివిన వాళ్ళు ఉండాలి అరవై శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి లేదా డిప్లొమా చేసి ఉన్నా సరే అరవై శాతం మార్కులతో మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదేళ్ళు రిలాక్సేషన్ ఉంది ఓబీసీ వాళ్ళకు మూడేళ్ళు ఉందండి సో వాళ్ళకి రిలాక్సేషన్స్ ఉన్నాయి ఇక్కడ జనరల్ డ్యూటీ కింద నలభై ఉద్యోగాలు ఉంటాయి అందులో ఓపెన్ కేటగిరీకి పదకొండు ఈడబ్ల్యూఎస్కి మూడు ఓబీసీకి ఏడు ఎస్టీకి పదమూడు ఎస్సీకి ఆరు కేటాయించారు ఇక టెక్నికల్ విభాగంలో అసిస్టెంట్ కమాండెంట్ వచ్చేసరికి పది ఉన్నాయి అందులో ఓపెన్ కేటగిరీకి మూడు ఓబీసీకి నాలుగు ఎస్టీకి ఒకటి ఎస్సీకి రెండు కేటాయించారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రిజర్వేషన్ లేదు కానీ వాళ్ళు ఓపెన్ కేటగిరీ కింద రాసేయచ్చు అనమాట సో ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోలేరండి ఓకేనా సో ఖచ్చితంగా ఓన్లీ క్యాండిడేట్స్ క్లియర్డ్ దేర్ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ అండ్ కంప్లీట్ దర్ డిగ్రీస్ ఆర్ టు అప్లై అని చెప్పించారు కాబట్టి ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోలేరు ఫుల్ కంప్లీట్ అయిపోయి ఉండాలి ఫోర్త్ జూలై నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి ఫోర్టీన్త్ జూలై వరకు మనమైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ముఖ్య విషయం అండి అర్హత ఉంది డిగ్రీ ఉంది కదా అరవై శాతం మార్కులతో పాస్ అయ్యాం కదా అప్లై చేయొచ్చా అనుకుంటే మనకు ఇక్కడ హైట్ వెయిట్ ఇంపార్టెంట్ అండి ఎవరైతే మినిమం వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటారో సో వాళ్ళు దీనికి అప్లై చేసుకొని అర్హులు అవుతారనమాట సో అలాగే చెస్ట్ అనేది అప్రాపరేట్గా ఉండాలి అంటే నార్మల్గా అందరికీ ఉంటుంది అలానే ఉండాలి సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఒక ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ అవ్వాలన్నమాట ఈ హైట్కు తగ్గ ఏజ్కు తగ్గ వెయిట్ అనేది మనకు ఉండాలన్నమాట అంటే ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే హైట్ అండి ఏజ్ ప్లస్ టెన్ పర్సెంట్ కొడితే ఎంత వెయిట్ వస్తుందో ఆ వెయిట్ అయితే మీరు ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా హైటు నూట యాభై ఏడు సెంటీమీటర్లు అనమాట సో ఇక్కడ అసిస్టెంట్ కమాండెంట్ ఈ ఉద్యోగాలకు మనకు ఎగ్జామ్ పెట్టి మనని ఈ జాబ్లోకి తీసుకుంటారండి సో ఆ ఎగ్జామ్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే మనకు దగ్గరగా అంటే చెన్నైలో ఉంటుంది ఓకేనా సో చెన్నైలో ఉంది అలాగే ముంబైలో ఉంది కోల్కతా ఉంది చెన్నై అయితే కోస్ట్ గార్డ్ స్టోర్ డిపోర్ట్ సీజీ కాంప్లెక్స్ నియర్ కలమండపం పోలీస్ స్టేషన్ జిఎం పెట్టాయి రోడ్ రోయపురం సో చెన్నై సిక్స్ త్రిబుల్ జీరో వన్ త్రీ అనే అడ్రస్లో మీకైతే ఎగ్జామ్ ఉంటుంది సో కేవలం అరవై శాతం మార్కులతో మినిమం పర్సెంటేజ్తో మీరు పాస్ అయ్యింది దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఎలా ఎలా తీస్తారు వీళ్ళు ఎగ్జామినేషన్కి ఎలా పిలుస్తారు ఏంటి అంటే మనకు షార్ట్ లిస్ట్ చేస్తారు అంటే మన పర్సెంటేజ్ మెరిట్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వచ్చేదానికి ఓకేనా సో దాన్ని బట్టి దీన్ని తీసుకుంటారనమాట ప్రిలిమరీ మెయిన్స్ అని చెప్పి రెండు సెక్షన్స్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇదండి మొత్తంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి విడుదలైన ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అందరికీ షేర్ చేయండి తెలుసుకునే ఇన్ఫర్మేషన్ సో ఏది మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే బెల్ సింబల్స్ దాన్ని కూడా నొక్కితే మన వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు అనమాట ఉంటాను డే